సైన్ ఏ ప్లస్ ప్లస్బి ఫస్ట్ ఈ ఒక ఎక్స్పాన్షన్ తెలుసుకుంటే చాలు కాస్ ఏ ప్లస్ బి టెన్ ఏ ప్లస్ బి అన్నీ వస్తాయి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఎక్స్పాన్షన్ ఏంటంటే సైన్ ఏ కాస్ సైన్ ఏ కాస్ కాస్బి ప్లస్ కాస్ఏ సైన్ బి సైన్ ఏ ప్లస్ బి ఎక్స్పాన్షన్ ఏంటంటే సైన్ ఏ కాస్ కాస్బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇదొక్కటి మీరు తెలుసుకోవాలి సిమిలర్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బీ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బి ప్లస్ త్రీ ఏ బి స్క్వేర్ ప్లస్ బీక్యూబ్ ఎలానో ఇది సైన్ ఏ ప్లస్ బి ఎక్స్పాన్షన్ ఇది మీకు తెలిసినట్టయితే కాస్ ఏ ప్లస్ బి ఈజీ అవుతుంది కాస్ ఏ ప్లస్ బి మనం నిన్న క్లాసులో ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేశాము అది మనము ఇప్పుడు యూజ్ చేద్దాం సార్ కాస్ ఏ ప్లస్ బి మనం నిన్న ఏం డిస్కస్ చేశాము సైన్ నైన్టీ మైనస్ టీటా సైన్ నైంటీ మైనస్ టీటా ఇట్ ఈజ్ కాస్ టీటా సైన్ నైన్టీ మైనస్ టీటా ఇట్ ఈజ్ కాస్ టీటా ఇది మనకు కాస్ ఏ ప్లస్ బి ఎక్స్పెన్షన్కి ఉపయోగపడుతుంది టీటా బదులు ఏముంది సార్ ఏ ప్లస్ బి ఉంది టీటా బదులు ఏముంది ఏ ప్లస్ బి ఉంది సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి టీటా బదులు ఏ ప్లస్ బి రాసుకుంటున్నారు రాసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది సైన్ ఆఫ్ నైంటీ మైనస్ ఆఫ్ టీటా బదులు ఏ ప్లస్ బి నైంటీ మైనస్ ఏ ప్లస్ బి టీటా బదులు ఏ ప్లస్ బి రాసుకుంటున్నాను టీటా బదులు ఏ ప్లస్ బి రాసుకుంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అయ్యింది సో టీటా బదులు ఏ ప్లస్ బి అంటే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే సైన్ ఆఫ్ నైంటీ మైనస్ ఏ మైనస్ బి నైంటీ మైనస్ ఏ మైనస్ బి ఇదే కాసును నేను సైన్ రూపంలో రాస్తాను ఇదే కాసును నేను సైన్ రూపంలో రాస్తాను చాలా జాగ్రత్తగా వినండి సార్ ఇక్కడ ఏ బదులు నేను ఎంత తీసుకుంటాను సార్ నైంటీ మైనస్ ఏ తీసుకుంటాను ఇక్కడ బి బదులు ఎంత తీసుకుంటాను సార్ మైనస్ బి తీసుకుంటాను మైనస్ బి తీసుకుంటాను ఏ బదులు నైంటీ మైనస్ ఏ బి బదులు మైనస్ బి ఇక్కడ చూడండి సార్ ఎక్కడైతే కాస్ ఏ ప్లస్ బి కనుక్కోవాలి ఫస్ట్ సైన్ ఏ బదులు ఎంత తీసుకోవాలి నైంటీ మైనస్ ఏ బి బదులు ఎంత తీసుకోవాలి మైనస్ బి కాస్ ఆఫ్ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ బదులు ఎంత తీసుకోవాలి నైంటీ మైనస్ ఏ బి బదులు ఎంత తీసుకోవాలి మైనస్ బి కాస్ ఆఫ్ నైన్టీ మైనస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ బి ఇదే ఎక్స్పెన్షన్ మనకు సైన్ ఏ ప్లస్ బి తెలిస్తే చాలు కాస్ ఏ ప్లస్ బి చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది కాస్ టీటాని నేను సైన్ నైన్టీ మైనస్ టీటాగా రాసుకున్నాను సో నైన్టీ మైనస్ టీటా టీటా బదులు ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ నైంటీ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే నైంటీ మైనస్ ఏ మైనస్ బి ఏ బదులు నైంటీ మైనస్ ఏ రాసుకున్నాను బి బదులు మైనస్ బి రాసుకున్నాను నావి ఇక్కడ చూస్తే సైన్ నైంటీ మైనస్ టీటా నిన్న మనం డిస్కస్ చేసాం ఏమవుతుంది సార్ కాస్ ఏ కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ ఆఫ్ మైనస్ టీటా అంటే నాలుగో క్వాడ్రెంట్కి వెళ్తుంది నాలుగో క్వాడ్రెంట్లో కాస్ దాని యొక్క విలోమము సీకెంట్ పాజిటివ్ కాబట్టి కాస్ ఆఫ్ మైనస్ బీజ్ కాస్బి కాస్ నైంటీ మైనస్ ఏ నైంటీ మైనస్ ఏ అంటే మొదటి క్వాడరెంట్లో ఉంటుంది మొదటి క్వాడరెంట్లో అన్ని త్రికోణమితీయ నిష్పత్తులు పాజిటివ్ సైన్ ఏ సైన్ ఆఫ్ మైనస్ బి అంటే మైనస్ సైన్ బి అవుతుంది ఎందుకు నాలుగో క్వాడరెంట్లో కాస్ దాని రెసిప్రోకల్ సీక్వెంట్ మాత్రమే పాజిటివ్ అంటే ఇదేమవుతుంది కాస్ ఏ కాస్ బి కాసి కాస్బి సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా కాసియే కాస్బి మైనస్ సైన్ఏ సైన్ బి ప్లస్ బి ఈజ్ కాసిఏ కాస్బీ మైనస్ సైన్ ఏ సైన్ బి చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఈ థెరీ థియరీ తెలుస్తేనే మనము కాంపౌండ్ యాంగిల్స్ క్యాల్కులేషన్ ఈజీగా చేయగలుగుతాం సైన్ ఏ ప్లస్ ఈజ్ బిఈ సైన్ఏ కాస్బీ ప్లస్ కాసిఏ సైన్ బి రైట్